మీ ప్రశ్న ఏమిటంటే పునర్జన్మ ఉందా అని ఉంటే దానికి ఏమిటి ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి మనం ఎలా వెళతాం మనలా తీసుకెళ్లేది ఏది అని ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే మీకు మీరు ఎవరు అనే కొన్ని ప్రాధాన్యాలు తెలియాలి నేను మాట్లాడేది ఒక మనిషి ఎలా తయారు చేయబడతాడో అనే సాంకేతికత తెలియాలి మీరు నేనొక మనిషిని అంటున్నారంటే మీకు బయటికి కనిపించేది మీ శరీరం మాత్రమే యోగాలో మనం అన్నింటినీ శరీరంగానే చూస్తాం ఎందుకంటే మీకు అలా అయితే అర్థం చేసుకోవటం చాలా సులువవుతుంది అందుకే మనం శరీరాన్ని ఐదు పార్శ్వాలుగా లేదా ఐదు తొడుగుల్లా చూస్తాం భౌతిక శరీరాన్ని అన్నమయ కోశం అంటాం అన్నమయ కోశం అన్నం అంటే ఆహారం ఇది ఆహారం తరువాతది మనోమయ కోసం అంటే అది మానసిక శరీరం ఇక మూడోది ప్రాణమయ కోసం అది శక్తిమయ శరీరం అనుకోండి ఈ అన్నమయ కోసం మనోమయ కోసం ప్రాణమయ కోశాలు భౌతికమైన పార్శ్వాలు అవి భౌతికంగా ఉంటాయి భౌతిక శరీరం చాలా స్థూలంగా ఉంటుంది మానసిక శరీరం సున్నితంగా ఉంటుంది శక్తిమయ శరీరం ఇంకా సూక్ష్మంగా ఉంటుంది కానీ మూడూ భౌతికమైనవే ఉదాహరణకి మీకు లైటు బల్బు భౌతికంగా కనిపిస్తోంది కదా దాని వెనుక ఉన్న కరెంటు కూడా భౌతికమే అంతేగా వాటిని కలిపే వైరూ భౌతికమే దాని గుండా ప్రసరించే ఎలక్ట్రాన్లు కూడా భౌతికమే అన్నీ భౌతికమైన ఉనికి అన్నమయ కోసం మనోమయ కోసం ప్రాణమయ కోశాలు ఇవన్నీ జీవితంలోని ఈ భౌతిక పార్శ్వం అంటే ఈ పార్శ్వాలన్నీ కూడా కర్మ యొక్క అవశేషాలు ముద్రలను కలిగి ఉంటాయి శరీరం మీద ముద్రలుంటాయి బుద్ధి మీద ఉంటాయి శక్తి మీద కూడా ముద్రలుంటాయి ఈ కార్మిక ముద్రలు లేదా కర్మ యొక్క నిర్మాణం మిమ్మల్ని పట్టి ఉంచుతుంది కర్మ అనే సిమెంటే మిమ్మల్ని భౌతిక శరీరానికి అంటిపెట్టి ఉంచేది కర్మ అనేది ఒక బంధనమే కాని అదే కర్మ వల్ల మీరు ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఇక్కడ ఉండగలుగుతున్నారు ఇక్కడే ఆధ్యాత్మికత చాలా క్లిష్టమైందిగా అనిపిస్తుంది ఎందుకంటే దాన్ని తీసేద్దాం కలిసి కలిసిరాదు పెంచితే పెద్దదైపోతుంది అందుకే అదలా ఉండాలంతే మీరు అలా ఉంటే అదొక క్షణం అంతే ఇప్పుడిక తరువాతి రెండు పార్శ్వాల పేర్లు విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం విజ్ఞానమయ కోసం అనేది భౌతికం కాదు కానీ భౌతిక సంబంధం గలది ఒక తాత్కాలిక దశలాంటిది ఆనందమయ కోసం అనేది పూర్తిగా అభౌతికం కాబట్టి విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం అంటే అది ఆనందమయ శరీరం అన్నమాట మీ లోపల ఏమాత్రం భౌతికం కాని ఒక ఆనందమయ శరీరం ఉంటుంది దానికి దానిదంటూ ఏ ఆకృతి ఉండదు కేవలం ప్రాణమయ మనోమయ అన్నమయ కోశాలు ఒక ఆకృతితో ఉంటేనే ఈ ఆనందమయ కోశాన్ని అవి నిలపగలవు అవి సరిగ్గా లేకపోతే ఆనందమయ కోసం ఈ అనంతంలో కలిసిపోతుంది మీరు ఆత్మా అని దేన్నైతే అంటున్నారో అది నిజానికి ఒక అభూత కల్పన దాని అర్థం ఏమిటంటే మనుషులు అభౌతిక లక్షణానికి ఉన్న పరిమితిని ఆత్మా అని వర్ణిస్తున్నారు కాని ఆత్మకు కర్మ ఒక శరీరం లాంటిది కార్మిక నిర్మాణాన్ని పడగొడితే ఇక ఆత్మ ఉండదు అంతా ఈ అనంతంలో కలిసిపోతుంది కాబట్టి మీరు మహాసమాధి లేదా మహాపరినిర్వాణం అని వాడే పదాల అర్థం ఒకటే మీరు నెమ్మదిగా ఆ దారి చెవిని కనుక్కుని కార్మిక నిర్మాణాన్ని కూల్చేస్తే మీరు నిజంగానే ఇక మిగిలి ఉండరు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఇక వారు లేరు అంటాం అది నిజం కాదు మీకు తెలిసినంత పరిధిలో వారు ఇక లేరు అంతే కాని వారు ఇంకా అలాగే ఉంటారు మీరు ఆ కార్మిక నిర్మాణాన్ని సంపూర్ణంగా కూల్చేస్తే మీరు ఈ ఉనికిలో ఏకమైపోతారు దీన్నే మనం ముక్తి మహాసమాధి అంటాం హిందూ సంప్రదాయంలో దాన్ని ముక్తి అంటారు యోగిక సంప్రదాయంలో దాన్ని మహాసమాధి అంటారు బౌద్ధ పద్ధతిలో మహాపరినిర్వాణం అంటాం ఇంగ్లీషులో దాన్ని లిబరేషన్ అంటాం లిబరేషన్ అంటే పుట్టుక మరణం ఈ నుంచి విముక్తులు కావటం దానర్థం ఈ శరీరం మనసు అనే విషయాల నుండి విముక్తులు కావటం అన్నమాట వీటన్నిటికీ ఈ కార్మిక నిర్మాణమే తావిగా అన్నింటినీ ఒకటిగా పట్టుంచుతుంది కాబట్టి ఒక మనిషి చనిపోయినప్పుడు సహజంగానే ఈ భూమి నుండి తీసుకున్న అరువే ఈ శరీరం శరీరం ఈ ఈ ఈ భూమే కదా భౌతిక శరీరం ఈ భూమిలోని ఒక ముక్క అంతే అది ఇలా మారి కనిపిస్తోందంతే కాని దీన్ని తిరిగిచ్చేయాలి ప్రతి కణం లెక్క చెప్పి మరి వడ్డీ ఏదీ లేదనుకోండి మీరు ప్రతి కణాన్ని తిరిగిచ్చేయాలి ఇంతకూడా తీసుకుపోలేం ఈ భూమి నుంచి ఇంతవరకు ఎవరూ తీసుకుపోలేకపోయారు భౌతిక శరీరం పడిపోతుంది ఇక మనోమయ కోసం ప్రాణమయ కోశాలు మీ కర్మబలాన్ని బట్టి వెళుతూ ఉంటాయి ఒకవేళ కార్మిక నిర్మాణం కనుక తీవ్రంగా అసంపూర్ణంగా ఉంటే దాన్ని పూర్తి చేయాలి కర్మ కనుక దాని ప్రయాణాన్ని గడిపి బలహీనపడితే అది చాలా సులువుగా వేరొక శరీరాన్ని చూసుకుంటుంది అది ఇంకొక శరీరాన్ని ఆశ్రయించాలంటే దాన్ని నిర్మాణ తీవ్రత తగ్గాలి లేదా అచేతనమైపోవాలి అది తీవ్రంగా ఉంటే మరో శరీరం దొరకదు అదలా వేళ్ళి దాన్నే మీలో కొందరు దయ్యాలు అంటున్నారు ఎవరైనా చనిపోతే వారి కర్మ నిర్మాణం ఎంతో తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే అది ఇంకా పూర్తవదు ఇప్పుడు వారికి మరో శరీరం దొరకటానికి సమయం కావాలి కాబట్టి అదలా ఉంటుంది ఇంకా ఎంత తీవ్రంగా అతని కర్మ నిర్మాణం ఉంటుందో అంతగా అతను కనిపిస్తాడు అంటే ఎక్కువ మంది అతను ఉన్నది గుర్తించగలరు అలాంటివారు మీ చుట్టూ ఎంతో మంది ఉన్నారు మీకు తెలిసినా తెలియకపోయినా కూడా కాని ఎవరు ఉన్న అనుభవము మీకు కలగదు ఎందుకంటే వాళ్ల కర్మ చెదిరిపోయి ఉంటుంది వాళ్లకు మరో శరీరం దొరికే వరకు ఎదురు చూస్తూ మరింత బలహీనపడుతూ ఉంటారు కానీ వాళ్ల కర్మ చాలా తీవ్రంగా ఉంటే అందుకే సంప్రదాయాల్లో మీకు చెప్తారు ఎవరైనా అసహజంగా చనిపోతే అంటే యాక్సిడెంట్ వల్ల ఆత్మహత్య వల్ల లేక మరో కారణం వల్ల పోతే వాళ్లు దయ్యాలవుతారు అని అంటారు అలా కాదు అందరూ అవుతారు విషయం ఏమిటంటే అలాంటి వారి అనుభవం మనకు కలుగుతుంది అంతే వాళ్లు మీ అనుభవానికి అనువుగా ఉంటారు వాళ్లకి తీవ్రమైన కర్మ నిర్మాణాలుంటాయి అందువల్ల వాళ్లు ఉన్న అనుభవాన్ని మీరు వయసుపై బడి వెళ్లిపోయిన వారికంటే ఎక్కువగా పొందగలుగుతారు ఎవరికైతే ఉన్న కర్మ మొత్తం పూర్తయిపోతుందో అతడు అలా చనిపోతాడు ఏ జబ్బు లేకుండా ఏ సమస్య లేకుండా ఏదీ లేకుండా ఎవరైనా మామూలుగా చనిపోతే అతనికి కొన్ని గంటల్లోనే కొత్త శరీరం దొరకచ్చు అందుకే ఈ సంప్రదాయంలో ఎప్పుడూ చెప్తారు తన జీవితకాలాన్ని పూర్తి చేసుకుని ఎవరైనా చనిపోతే అది అతి చక్కటి మరణమని ఎందుకంటే ఆ వ్యక్తి శరీరం కోసం తిరగక్కర్లేదు వెంటనే అంతా జరిగిపోతుంది ఇక మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ప్రతి సాధకుడికి ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే అసలు ఈ ప్రక్రియంతా లేకుండా చేసుకోవటం లేదా మరో విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు దేన్నైతే ఆత్మ అంటున్నారో అది ఒక నీటి బుడగ లాంటిది దాని వెలుపల భాగం మీ కార్మిక నిర్మాణం లోపల గాలి ఉంటుంది ఒకవేళ మీరు ఆ బుడగను పగలగొడితే లేదా గాలి తీసేస్తే గాలి ఎక్కడికి పోతుంది మీ గాలి ఎక్కడుంది ఇక మీ గాలి అంటూ ఏది ఉండదు అంతా విశ్వంలో భాగమే కాబట్టి మీరు ఆత్మ అని పిలిచేది కల్పితం ఎందుకంటే నీ ఆత్మా నా ఆత్మ అంటూ విడివిడిగా ఏదీ లేదు ప్రస్తుతం ఈ అనంతతత్వం కార్మిక నిర్మాణంలో బంధింపబడి ఉంది అది మిమ్మల్ని నేనొక నేను వేరొక ఉనికిని అనే భావన కలిగిస్తుంది ఆ కార్మిక నిర్మాణాన్ని వదులు చేసే చెవితో దాన్ని తెరిస్తే అది పూర్తిగా కూలిపోతుంది కాబట్టి ఈ చనిపోయిన తర్వాతి లోకం పునర్జన్మ వంటి ఈ చెత్తంతా నమ్మకండి కాని మీరిప్పుడు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుంటే మీకు స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఈ శరీరం కంటే And just close your eyes. You can clearly see more than this body you are, isn't it?